పెద్దపల్లి కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో దళిత గర్జన సభ. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళిత బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్న మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 196వ జయంతి వేడుకలు. రాజ్యాధికారం కోసం దళిత బహుజనులు ఏకం కావాలని బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకుల పిలుపు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. పూలే సేవలు కొనియాడిన మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, కమిషనర్ తిరుపతి. పెద్దపల్లిలో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు విద్య ఉపాధి అవకాశాలకై ఉద్యమించాలని పిలుపు. ఇండస్ట్రియల్ విజిట్ కోసం రామగుండం తరలి వెళ్లిన పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ఈ కార్యక్రమం విద్యార్థులకు పవర్ ట్రాన్స్మిషన్పై అవగాహన కోసమేనన్న ప్రిన్సిపల్ మణిగణేష్, అకాడమిక్ డైరెక్టర్ అశోక్ కుమార్. కేసీఆర్ ఢిల్లీ దీక్ష, కేంద్రానికి డెడ్లైన్, రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ. మహాత్మా జ్యోతిబా పూలే 196వ జయంతి సందర్భంగా పెద్దపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, ఎంపీడీఓ రాజు, సిబ్బంది. జిల్లాలోని శ్రీ మహమ్మాయి దేవి ఆలయంలో జరిగే శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 12న శ్రీ ఉమామహేశ్వర స్వాములవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. వివరాలు తెలిపిన ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దేవరకొండ కృష్ణమాచార్యులు. జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వ్యాసరచన పోటీలు, అంబేద్కర్ జయంతి రోజు బహుమతుల ప్రదానం.